అనంగత భాగంలో ఆశ్లేష నక్షత్రానికి సంబంధించినటువంటి కథ గురించి చెప్పుకుంటూ కశ్యప ప్రజాపతి యొక్క భార్యలైనటువంటి వినత కద్రువలు సంతానం కోసమని ఆరాటపడుతూ వారు కశ్యప ప్రజాపతి యొక్క అనుగ్రహము చేత అండములను స్రవించారు అని చెప్పుకున్నాం అండములు ఇక్కడేమో రెండు అండములు ఉన్నాయి వినత దగ్గర కద్రువ దగ్గర ఒకటే అండం ఎందుకయ్యా అంటే కద్రువకి సంతానము నాగ సంతానం కలిగింది అందువల్ల ఒకటే అండము నుండి అనేకములైనటువంటి పాములు వచ్చేసాయి బయటికి ఇక వినత యొక్క సంతానమైనటువంటి రెండు అండముల నుండి ఎటువంటి శబ్దము కానీ ఎటువంటి క్రియ కానీ కనపడకపోయేటప్పటికీ వినతకి అనుమానం వచ్చింది అసలు ఈ అండములలో అంటే ఈ గుడ్డు గుడ్లలో జీవం ఉందా అసలు తెలుసుకుందామని చెప్పేసి అని ఒక కాష్టం తీసుకుంది అంటే ఇంత పుల్ల ఒకటి తీసుకుని ఒక అండాన్ని అలా పొడిచి ఇలా ఇలా కదిపింది అంటే ఒకవేళ లోపల ఏమైనా జీవం ఉంటే కనుక ఇలా పొడిచి కదిపినప్పుడు కాస్త కదులుతుంది కదా లోపల ఏమైనా జీవం ఉంటే ఆ జీవి బయటకు వస్తుంది కదా అని ఉద్దేశించారు వినతకంగా ఏమిటయ్యా అంటే కద్రువకి సంతానం కలిగిపోయింది కద్రువ స్రవించినటువంటి అండము నుండి కొన్ని వందల సర్పరాజములు బయటకు వచ్చేసాయి ఇల్లంతా తిరిగేస్తున్నాయి వాళ్ళకి సంతానం కలిగింది నాకు సంతానం కలగటం లేదు అనేటటువంటి బాధతోటి భయంతో ఒకంత అసహనంతో అండమును కాష్టముతో కదిపిందట ఆ గుడ్డు పగిలిపోయింది పగిలిపోయి ఆ గుడ్డులో నుంచి అరుణుడు అనేటటువంటి పేరు కలిగినటువంటి ఒక కుర్రవాడు బయటకు వచ్చాడు వచ్చి తల్లిని శపించాట ఎందుకు శపించాడయ్యా అంటే అమ్మా ఇంకొక రెండు గడియల కాలం ఉంటే అండమును బద్దల కొట్టుకు నేనే బయటకు వచ్చేవాడిని కదా ఇప్పటి వరకు అన్నము లోపల నా శరీర నిర్మాణం నడుము వరకు మాత్రమే జరిగింది అంటే ఊరువులు అంటారంటే తొడలు నడుము కింద భాగం ఒక బెత్తడు భాగం మాత్రమే శరీర నిర్మాణం జరిగింది నువ్వు ఇంకొక రెండు గడియలు కనుక ఆగి ఉంటే ఊరువు భాగం నుంచి పాదాల వరకు తయారైపోయేది నేను సంపూర్ణమైనటువంటి అంగములతో బయటకు వచ్చేవాడిని ఇప్పుడు ఏమైంది నువ్వు అనవసరంగా ఒక కాష్టము చేత గుడ్డుని బద్దలు కొట్టి చూసావు నాకు ఊరువుల వరకు మాత్రమే శరీరంగాలు తయారయ్యాయి ఇప్పుడు నాకు కాళ్ళు లేవు చూడు ఎలా అయిపోయిందో నా బతుకు కాళ్ళు లేకుండా నేను ఉండడానికి కారణం అంటే నీ అత్యుత్సాహమే నువ్వు కాష్టంతో కనుక ఈ గుడ్డుని కదపకపోయి ఉంటే నేను సంపూర్ణంగా బయటకు వచ్చేవాడిని అటువంటిది అరుణుడిగా పిలవబడేటటువంటి పిలవబడవలసినటువంటి నేను అనూరుడిగా అనూరుడు ఊరువులు అంటే తొడలు అనూరుడు అంటే తొడల వరకు ఉన్నటువంటి వాడు తొడలు లేవన్న తొడల కింద వాడికి లేవు తొడల వరకు నడుం భాగం కొంచెం కింద వరకే ఉందంతే తొడలు కూడా పూర్తిగా తయారవలేదు కాబట్టి అనూరుడు అన్నారు అరుణుడిగా ఉండాల్సిన నేను అనూరుడిగా భవిష్యత్తులో పిలువబడుతున్నానంటే దానికి కారణం నువ్వే కాబట్టి నీకు ఒక శాపం విడిచిపెడుతున్నాను ఈ శాపవాక్యం అంటే సంతానము బయటకు వచ్చేంత వరకు కూడా ఆగలేఖకంగా పడినటువంటి నువ్వు నీ యొక్క సవతి వద్ద కొంతకాలము పాటు దాస్యమును అనుభవించదవు కాక అని చెప్పించాడు అంటే నీ యొక్క సవతి ఎవరైతే ఉందో ఆ సవతి దగ్గర నువ్వు కొంతకాలం పాటు ఖచ్చితంగా దాస్యం చేస్తావు దాస్యం అయిపోతావు నువ్వు అని చెప్పించేసి వెళ్ళిపోయాడు నాయన ఆగు ఎందుకు ఇలా వెళ్ళిపోతున్నావు ఆగు నాయనా అని చెప్పి వెంటపడింది ఈ యొక్క వినద ఎక్కడికి వెళ్తున్నావు అంటే అన్నాడు అమ్మా నేను నీ దగ్గర ఉండను నేను ఒక కార్యార్థమై జన్మించాను ప్రత్యక్ష భగవానుడైనటువంటి సూర్యభగవానుడి యొక్క సప్తాశ్వములను కూడా నేను అధిలించేటటువంటి రథాన్ని అధిరోహించినటువంటి సూర్యభగవానుడి యొక్క రథసారథిగా ఉండడానికి వెళ్ళిపోతున్నాను ఈ రోజు నుండి నేను సూర్యుడి యొక్క రథసారథిని అని వెళ్ళిపోయాట ఆ రోజు నుండి సూర్యుడి యొక్క రథమునకు ఈ అరుణుడు లేదా అనూరుడు సారథిగా ఉన్నట్టు చూడండి ఎంత గొప్ప అదృష్టమో సూర్యుడి యొక్క రథసారధిగా ఉండటం అంటే మాటలా కాబట్టి వినత యొక్క అత్యుత్సాహం వల్ల పాపం అంగాలు పూర్తిగా తయారవకుండానే గుడ్డు పగిలిపోవడం వల్ల అరుణుడు లేదా అనూరుడు బయటకు వచ్చేసాడు అయితే వెళుతూ వెళుతూ శాపవాకు విడిచిపెట్టాడు కదూ నీవు నీ సవతి వద్ద కొంతకాలం పాటు దాస్యమును అనుభవించదు గాక అన్నాడు సవతులు ఎవరు అని అడిగారు అడిగితే అసలు ఎవరు సవతులు వినతా కద్రువలకు సవతులు ఎవరు అంటే కశ్యప ప్రజాపతికి ఉన్నటువంటి భార్యలలో ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి వినత కద్రువ కాకుండా నత సేని ధన్యు సురభి అదితి దితి మొదలైనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అదితి యొక్క గర్భము నుండి జన్మించినటువంటి వాళ్ళందరూ కూడా దివు అంటే తేజస్సు కలిగినటువంటి దేవతలు అయ్యారు దితి యొక్క గర్భము నుంచి జన్మించినటువంటి వాళ్ళందరూ కూడా రాక్షసులు అయ్యారు వినత యొక్క గర్భం నుంచి జన్మించినటువంటి వాళ్ళు ఒకళ్ళేమో అనూరుడు అంటే అరుణుడు ఇంకొకళ్ళు అనేటట్టు మరి కాసేపట్లో మనం చెప్పుకుంటాం ఆయన మహానుభావుడే ఇక కద్రువ యొక్క గర్భం నుంచి జన్మించినటువంటి వారందరూ కూడా సర్పాలు జన్మించే సర్పజాతి మొత్తం ఈమెకి ఖద్రవకి జన్మించింది ఇక ధన్యు అనేటటువంటి భార్య నుండి జన్మించినటువంటి వారందరూ కూడా దానవులు జన్మించారు అదేవిధంగా స్యేని అనేటటువంటి భార్య నుండి పక్షులు పుట్టాయి ఇంకొక భార్య నుండి బల్లూకాలు పుట్టాయి ఇంకొక భార్య నుండి వానరాలు లాంగూలాలు పుట్టాయి అంటే కోతులన్నీ పుట్టాయి ఇంకొక భార్య నుండి ఏమో ఎలుగుబంట్లు పుట్టాయి ఆ విధంగా సకల చరాచర సృష్టిలో ఉన్నటువంటి జీవరాశులన్నీ కూడా కశ్యప ప్రజాపతి యొక్క సంతానముగా చెప్పబడింది అందుకని ఈ సంతానమంతా కూడా మన భూమిలోనే ఉంది కాబట్టి భూమిలో కొంతవరకు ఉంది కాబట్టి ఈ భూమిని సృష్టించినటువంటిది కూడా భూమిని కాపాడినటువంటిది కూడా కశ్యప ప్రజాపతే కాబట్టి భూమికి కాశ్యపి అని పేరు వచ్చింది అన్నమాట అయితే కొంతకాలం గడిచింది అనూరుడు వెళ్ళిపోయాడు రథసారథిగా వెళ్ళిపోయాడు ఇక ఈమెకు ధైర్యం చాలా లేదు వినతకి రెండో అండాన్ని ఇంక ముట్టుకోలేదు సరే అది ఎప్పుడు పగిలితే అప్పుడే పగలని అప్పుడులో అప్పుడు జీవం వస్తుంది కదా అని చూస్తోంది కొంతకాలానికి ఆ అండం పగిలింది అండమిలో నుండి గరుత్మంతుడు ఉద్భవించాడు రెక్కలతో టప ట పటప కొట్టుకుంటూ బయటకు వచ్చాడు గుడ్డు పగల కొట్టుకుని నాయన వచ్చావా అంది అమ్మా వచ్చానమ్మా రావడమే కాదు వెళ్ళిపోతున్నాను కూడా అన్నాడు అదేమిటి నాయన పుత్రుడిగా పుట్టే కొంతకాలం పాటు ఉండొచ్చుగా లేదమ్మా నేను పుట్టడమే ఒక ప్రయోజనార్థం పుట్టాను నేను అన్నగారు అనూరుడేమో సూర్యుడి యొక్క రథసారథిగా వెళ్ళిపోయాడు ఆయన ఆదిదేవుడే మరి నేను శ్రీ మహావిష్ణువు యొక్క వాహనముగా వెళ్ళిపోతున్నాను గరుత్మంతుడు గరుడుగా వెళ్ళిపోతున్నాడు కాబట్టి నీకు అవసరమైనప్పుడు నువ్వు నన్ను తలుచుకుంటే నేను వస్తాను నేను నీకు సహకరిస్తాను తల్లి అని అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయాడు కొంతకాలం గడిచింది అనూరుడు గరుడు ఏమో వారి వారి స్థానాలకు విష్ణుమూర్తి దగ్గరికి ఒకళ్ళు సూర్యనారాయణమూర్తి దగ్గరికి ఒకళ్ళు వెళ్ళిపోయారు ఇక కద్రువ యొక్క సంతానమైనటువంటి వాళ్ళేమో పెద్ద పెద్ద విష సర్పాలుగా మారిపోయారట కర్కోటకుడు అరికాషుడు కాలకేయుడు తర్వాత ఏమో అనంతుడు శేషుడు నాభాగుడు వీళ్ళందరూ కూడా విశేషమైనటువంటి సర్పాలు కొంతకాలం గడిచింది వినత కద్రువ ఈ ఇద్దరు ఎక్కువ స్నేహంగా ఉండేవాళ్ళు మిగిలినటువంటి భార్యలందరికంటే వీళ్ళిద్దరూ అక్కా అక్క అనుకుంటూ తిరిగేవారు అక్కా చెల్లి అనుకుంటూ వీళ్ళిద్దరూ ఒకసారి వ్యాహాళికి వెళ్ళారట అంటే కశ్యపప్పు జాపతి విశ్రాంతి తీసుకుంటున్నటువంటి సమయంలో చల్లె ఆయన కాసేపు విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడు కదా మనం అలా తిరుగు వద్దామని చెప్పి ఈ వినతా కద్రువ కలిసి ఒక పర్వత ప్రాంతానికి చేరుకున్నారట పర్వతం వద్ద ప్రకృతికి పరవశించి చక్కగా ఆనందపడుతున్నటువంటి సమయంలో పర్వతానికి అటువైపున ఉన్నటువంటి గట్టు మీద ఒక గుర్రం కనిపించింది వీళ్ళకి గడ్డి మేస్తోంది అది తెల్లటి గుర్రం వినతంది చెల్లి చూసావా ఆ గుర్రం ఎంత బాగుందో ఎంత తెల్లగా ఉందో హిమవత్పన్నగ సంకాశం హిమాలయాలు పర్వతాలు ఎంత తెల్లగా ఉంటాయో అటువంటి తెలుపుతోటి ఆ గుర్రం ఉంది చూసావా ఎంత బాగుందో అ కద్రువకి ఏది ఒక పట్టాన నచ్చదు పేరుకు తగ్గడే కద్రువ అంటే కర్కోటకంగా ఉంటుంది అనమాట ఎవరన్నా ఏదైనా చెప్తే కాదంటుంది వెంటనే ఆ అలవాటు కొద్దీ ఏమంది అంటే అక్క నీ పిచ్చి నీ కళ్ళు సరిగ్గా కనపట్టలేదేమో ఆ గుర్రం తెల్లగా అక్క దాని తోక నల్లగా ఉందిగా అంది అనేటప్పటికీ ఒకసారి అర్థం కాలే మళ్ళీ గుర్రాన్ని చూసింది ఇలాగా అది మొత్తం తెల్లగానే కనపడుతోంది మళ్ళీ కళ్ళు నునువుకుంది మళ్ళీ చూసింది అది తెల్లగానే ఉంది దాని తోక తెల్లగానే ఉంది లేదు చెల్లి చూడు అక్కడ ఆ గుర్రం అంతా తెల్లగానే ఉంది తోక కూడా తెల్లగా ఉంది ఆ బెబ్బెబ్బే లేదక్క నువ్వు సరిగ్గా చూడలేదు నీకు చత్వారం వచ్చినట్టుంది చూడు ఒకసారి సరిగ్గా చూడు దాని తోక నల్లగా ఉంది కదురు అనుకుంది ఏదో వాదించేస్తున్నాం కదా దాని తోక పట్టి పట్టి చూడాలంటే దగ్గరికి వెళ్ళి చూడాలంటే పర్వతానికి మధ్యలో లోయ ఉంది అదేమో అవతల వైపు ఉంది అశ్వం ఆ గుర్రం మనం అవతల వైపు ఉన్నాం ఏం చూస్తాంలే ఏదో నా మాటే పైన ఉంటుంది కదా అనుకుంది అంతే కానీ వినత ఒప్పుకోలేదు లేదు చెల్లి గుర్రం తోక కూడా తెల్లగానే ఉంది లేదా నల్లగా ఉంది వినతంది సరే ఒక పందెం వేసుకుందాం మన ఇద్దరం అదేమిటయ్యా అంటే ఆ గుర్రం తోక కనుక నల్లగా ఉంటే కనుక నేను నీకు దాసిగా ఉండిపోతా ఆ గుర్రం తోక కనుక తెల్లగానే ఉందనుకో నువ్వు నాకు దాసిగా ఉండిపోవాలి మీదట అంది సరే అక్క సరే కానీ కద్రోపకి లోపల భయంగానే ఉంది అక్కడ జరిగేది ఏమిటి అక్కడ దాని తోక తెల్లగా ఉంది దగ్గరికి వెళ్ళి చూసినా తెల్లగానే ఉంటుంది కాబట్టి ఏదో ఒకటి మాయోపాయం చెయ్యాలి ఇప్పుడు కనుక ఓడిపోయినట్టుగా ఒప్పుకుంటే వినతకు కలకాలము చిరకాలం దాసిగా ఉండిపోవాలి పని ఉండిపోవాలి ఇంట్లో కాబట్టి ఏదో ఒక అబద్ధం ఆడదాం అనుకుని వెంటనే అప్పటికప్పుడు అక్కడి నుంచి తీసుకెళ్ళిపోవాలి కాబట్టి వినతనే అక్క చీకట పడిపోతోంది శ్రీవారి లేచి సమయం అయింది మహర్షి లేచే సమయం అయింది మనం వెళ్ళాలి కదా ఆశ్రమానికి రేపు వచ్చి చూద్దాం ఆ గుర్రం ఎక్కడికి పోతే అక్కడే ఉంటుంది అనేటప్పటికీ వినంతా కద్రోవా సరే అనుకున్నారు ఇంటికి వచ్చేసారు కద్రవకి రాత్రి పట్టలేదు తెల్లవారిన తర్వాత మళ్ళీ గుర్రాన్ని చూడడానికి వెళ్తాం ఆ గుర్రం తోక కనుక తెల్లగా ఉందని నిన్న సాయంత్రం అంటే చీకట్లో తెల్లగా కనబడింది నల్లగా కనబడింది అనొచ్చు ఇప్పుడు పట్టపగలు తెల్లవారిన తర్వాత రేపు పొద్దున్న వెళ్ళానంటే కనుక అది తోక తెల్లగా ఉందని నేను దాసిగా మారిపోవాలి కాబట్టి ఎందుకు వచ్చిన గొడవ ఎలాగోలా నేను ఈ దీని నుంచి తప్పించుకుని వినతనే నా దాసిగా చేసుకోవాలి అని మాయోపాయం పన్నింది కద్రుకి నిద్ర పట్టట్లేదు ఇటు ఇటుదొల్లుతోంది అటు అటుదొల్లుతోంది నిద్ర రావట్లేదు తెల్లవారితేనేమో పందే ఉంది ఆ గుర్రం తోక నల్లగా అయిపోవాలి ఎలా అనుకుని తన యొక్క కుమారుల్ని పిలిచింది నాయనలారా ఒకసారి రెండు రేపు అయింది అందరూ వచ్చారు పాములేకి అందరూ గబగబగా పాక్కుంటూ గుట్ట కింద వచ్చేరారు ఏంటమ్మా అన్నారు ఏం లేదు నాయన నేను మీ పెద్దమ్మ గారితో ఒక పందెం కాశాను అక్కడ పర్వతం దగ్గర సానువులో అక్కడ గడ్డి మేస్తూ ఉన్నటువంటి అశ్వం యొక్క తోక నల్లగా ఉందని నేను పందెం కాశాను మీ పెద్దమ్మ గారేమో తెల్లగా ఉందన్నారు ఒకవేళ కనుక రేపొద్దున వెళ్ళి చూస్తాం మళ్ళీ ఒకవేళ కనుక దాని తోక తెల్లగానే ఉందంటే కనుక నేను మీ పెద్దమ్మ గారికి దాసిగా మారిపోవాల్సి వస్తుంది కాబట్టి మీరు చేయాల్సిన పని అంటే ఈ పందెల్లో నన్ను గెలిపించాలి మీరు అనేటప్పటికీ కొంతమంది అన్నారు అలాగేనమ్మా ఇలా ఏ నువ్వు ఏం చెప్తే అదే చేస్తా ఉన్నారు కొంతమంది అన్నారు అదేంటమ్మా మాయోపాయం చేత పెద్దమ్మని దాసిగా చేసుకుంటావా తప్పు కదా తప్పు అన్నారు అనేటప్పటికీ కద్రువకు కోపం వచ్చింది ఎరా నా బిడ్డలయ్యుండి పెద్దమ్మని మీరు పెద్దమ్మకి మద్దతుగా మాట్లాడతారా మీరు కొంతమంది ఇదిగో మీకందరికీ కూడా ఒక శాప వాక్కు విడిచిపెడుతున్నా నేను అమ్మ మాటని కాదన్నారు కాబట్టి త్వరలోనే ఒక మహారాజు సర్పయాగం చేస్తాడు ఆ సర్పయాగంలో మీరందరూ నశించిపోతారని చెప్పించేసింది అదే శాపం నిజంగా చూడండి వాళ్ళకి ఎంత శక్తి ఉంటుంది అంటే ఎవరినైతే తనకి మద్దతు ఇవ్వలేదని కద్రువ శపించిందో వాళ్ళందరూ కూడా పరీక్షిత్ గారి యొక్క కుమారుడైనటువంటి జనమేయుడు తన తండ్రి అయినటువంటి పరీక్షిత్ మహారాజు గారికి ఈ సర్పం కాటు వేసి చంపడం వల్ల సర్పయాగాన్ని ఆయన నిర్ణయించుకుని సర్పయాగం చేస్తే ఆ సర్పయాగంలో పడినటువంటి పాములన్నీ ఏవయ్యా అంటే ఏవైతే కద్రువ తన బిడ్డల్ని సర్పయాగంలో మరణిస్తారని శపించిందో అవే పాములు అక్కడ యాగంలో పడి చచ్చిపోయాయి ఏవైతే తల్లికి మద్దతు పలికాయో ఆ పాములు పడే సమయానికి అక్కడ యాగం ఆగిపోయింది ఆ కథ గురించి మనం మళ్ళీ తర్వాత చెప్పుకుందాం అయితే కద్రువ శపించేసింది కొంతమందిని మరి కొంతమంది అమ్మ మేము నువ్వు ఎలా చెప్తే అలాగే చేస్తామో ఎలాగోలా నిన్ను గెలిపిస్తాం పందిల్లో అన్నారు ఏం లేదు నాయన నేను పెద్దమ్మ కలిసి మేము వెళ్తాం ఆ గుర్రాన్ని చూడడానికి పర్వతాన్ని ఇటువైపు వెళ్తాం అటువైపు గుర్రం ఉంటుంది గడ్డి మేస్తూ మీరు ఏం చేస్తారో దాని తోకని చుట్టేసుకోండి తోక మొత్తం నల్లగా కనబడాలని చెప్పింది అనేటప్పటికీ సరే అని చెప్పేసి ఈ పాములన్నీ కూడా తెల్లవారగానే వెళ్ళిపోయి ఆ గుర్రం యొక్క తోకకి చుట్టేసుకునే దాని కాళ్ళకి చుట్టేసుకున్నాయి ఎక్కడికి పారిపోకుండా పాములు చూస్తే గుర్రం బెదిరిపోతుంది అందుకని అది పారుకుపోకుండా నాలుగు కాళ్ళని చుట్టేసేయి తోకనే చుట్టేశాయి తెల్లవారిన తర్వాత వినత కద్రువ బయలుదేరి మరలా పర్వత ప్రాంతానికి వెళ్ళారు ఇటువైపు నుంచి ఆ దూరంగా ఉన్నటువంటి పర్వతంలో గడ్డి మేస్తూ ఉన్నటువంటి ఆ గుర్రాన్ని చూసేటప్పుడు గుర్రం యొక్క తోకకి పాములు చుట్టుకోవడం తోక నల్లగా కనపడింది పందెంలో కద్రువ గెలిచింది ఇక వినతకి తప్పలేదు ఆ రోజు నుండి కద్రువకి దాసిగా మారిపోయింది వినత పందెంలో పందెం వేసుకున్నారు కదా ఎందుకు మారిపోయింది కద్రువకి దాసిగా అంటే తాను తెలియక చేసినటువంటి తప్పు ఎంతసేపటికి గుడ్డు పగలట్లేదు పిల్లవాడు బయటికి రావట్లేదు అని చెప్పి ఓ పొలతో ఆ గుడ్డుని పగలగొట్టేటప్పటికి ఆ గుడ్డులో నుండి బయటకు వచ్చినటువంటి అనూరుడు తల్లిని శపించాడమ్మా నా కాళ్ళు ఇంకా పూర్తి అవ్వలేదు అంగాలు తయారవకుండా నువ్వు నన్ను బయటికి రప్పించావు కాబట్టి నీకు ఇదే శాపం దాసిగా ఉంటావు నువ్వు కొంతకాలం చేపించాడు కాబట్టి ఆ శాపవాక్కు వలన వినత కద్రువకి దాసిగా మారిపోయింది కొంతకాలం గడిచింది కద్రువ వినతని విపరీతంగా కష్టపెట్టేస్తోంది కొంతకాలం గడిచింది ఇక ఈ బాధలు తాళలేక కద్రువ పెట్టేటటువంటి కష్టాలని భరించలేక వినంత ఒకసారి గరుత్మంతుడిని తెలుసుకుంది గరుత్మంతుడు వచ్చాడు అమ్మా నన్ను తలుచుకున్నావా నువ్వు అని అడిగాడు అవునాయన ఇదిగో ఇలా దాసిగా మారిపోయాను నాకేం అర్థం అవట్లేదు ఇదంతా చాలా కష్టంగా ఉంది అనేటప్పటికి నువ్వేం కంగారు పడకమ్మా నేను వెళ్ళి పిన్నిని అడుగుతాను నిన్ను దాసి నుంచి విముక్తుడిని చేస్తానన్నాడు పిన్ని అయినటువంటి కద్రువ దగ్గరికి వెళ్ళాడు పిన్ని పిన్ని మా అమ్మని దాస్యం నుంచి విముక్తి చేసే నీకేం కావాలంటే అది ఇస్తానన్నాడు అయితే ఓ పని చేస్తావురా అంది ఏం చేయాలి పిన్ని స్వర్గలోకంలో అమృతం ఉంటుందట ఆ అమృతం పట్ట్రా పట్టుకొచ్చి నాకు ఇచ్చి మీ అమ్మని తీసుకెళ్ళిపోను సరే అని గరుత్మంతుడు స్వర్గలోకానికి బయలుదేరాడు ఇంద్రుడి యొక్క యంత్రభావనంలో అమృత భాండం ఒకటి ఉంటుంది చాలా రక్షణ కవచం ఉంటుంది అటువంటి రక్షణ కవచాన్ని ఛేదించి అమృత భాండాన్ని కాళ్ళతో పట్టుకుని ఎగిరిపోతున్నాడు గరుత్మంతుడు ఇంద్రుడు చూశాడు వెంటనే గరుత్మంతుడితో యుద్ధానికి దిగాడు వజ్రాయుధాన్ని తీసుకున్నాడు వజ్రాయుధాన్ని గరుత్మంతుడి మీద ప్రయోగిస్తే వజ్రాయుధం తగిలి ఒక రెక్క ఈక ఊడిపోయింది అంతకుమించి ఏమవలేదు గరుత్మంతుడికి ఇంద్రుడికి అర్థమైపోయింది గరుత్మంతుడితో నేను యుద్ధం చెయ్యలేను అనుకున్నాడు అనుకుని పరుగు పరుగున విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళాడు విష్ణుమూర్తి చెప్పాడు మహాప్రభో నారాయణ కేశవ మాధవ గోవింద శ్రీహరే నీ వాహనమైనటువంటి గరుత్మంతుడు అమృతభాండాన్ని ఎత్తుకుపోతున్నాడు ఎక్కడ విష్ణుమూర్తి అన్నాడు దివ్య దృష్టితో చూసిన ఆయన ఇంద్ర ఏం కంగారు పడకు తన యొక్క తల్లిని దాస్యము నుండి విముక్తి చేయడం కోసమని పిన్ని కోరుకున్నటువంటి కోరిక అమృత భాండాన్ని తెచ్చిమ్మంది అది ఇవ్వడానికి వెళ్తున్నాడు నువ్వు ఒక పని చెయ్యి గరుత్మంతుడు అమృత భాండాన్ని పట్టుకెళ్తాడు వాళ్ళ పిన్నికి ఇచ్చేస్తాడు వాళ్ళ అమ్మ దాస్యం నుంచి విముక్తి చేసేస్తాడు నువ్వు అమృత భాండాన్ని తెచ్చేసుకో వెనక్కు అన్నాడు ఇంద్రుడు సరే అని అన్నాడు బయలుదేరాడు ఈలోపు గరుత్మంతుడు ఏం చేశాడు అంటే పిన్ని అయినటువంటి కద్రో దగ్గరికి వెళ్ళాడు ఇదిగో కద్రో పిన్ని ఇదిగో అమృత భాండం అన్నాడు అనేటప్పటికి కదు్రమంది అక్కడ పెట్టిన ఆయన అంది అంటే ఈయన అలా పెట్టకూడదు పిన్ని అమృతం కదా ప్రపంచంలో అత్యంత పవిత్రమైనటువంటిది ఏదైతే ఉందో దాని మీద మాత్రమే దీన్ని ఉంచాలి అన్నాడు అంటే అత్యంత పవిత్రంగా ఏముందని అడిగింది దర్భగడ్డి ఉంటుంది పిన్ని దర్భ ఎప్పుడూ పవిత్రమే శుభకార్యానికి వాడినా అశుభ కార్యానికి వాడినా దేవకార్యానికి వాడినా పితృకార్యానికి వాడినా కార్యానికి వాడినా దేనికి వాడినా కూడా దర్భ ఎప్పుడూ పవిత్రమే కాబట్టి దర్భలు తెచ్చి పర్వడాక్కడన్నాడు దర్భలు కోసుకు వచ్చారు పరిచారు అక్కడ దాని మీద అమృతభాండని పెట్టాడు ఇదిగో పిన్ని అమృతభాండ నీకు ఇచ్చాను నా తల్లి నాకు ఇచ్చేసేయనాడు తన యొక్క తల్లిని తీసుకున్నాడు చక్కగా దాస్యం విముక్తి చేశాడు బయలుదేరి వెళ్ళిపోయాడు ఇక ఖద్రువ కద్రువ యొక్క సంతానమైనటువంటి నాగులు వీళ్ళందరూ కూడా అమృతాన్ని తాగడానికి ప్రయత్నం చేసి ఒరే అమృతం అత్యంత పవిత్రమైంది కదా అమృత భాండాన్ని పెట్టాలంటేనే పవిత్రమైనటువంటి దర్భాలు పరిచే అమ్మను అటువంటిది అమృతం ఇలా ఇష్టం వచ్చినట్టు తాగితే ఎలాగా స్నానం చేసి వద్దాంరా అనుకున్నారు అనుకుని బయలుదేరి అందరూ గబగ వెళ్ళి స్నానం చేసేసి వచ్చి అమృతాన్ని తాగుదామని వచ్చేటప్పటికి ఈ అమృత భాండానికి ఇంద్రుడు ఎత్తుకెళ్ళిపోయాడు స్వర్గలోకానికి పట్టుకుపోయాడు వెంటనే ఈడ స్నానం చేసి వచ్చినటువంటి నాగులన్నీ కూడా అమృతభాండం కోసం వెతికాయి కనపడలేదు అమృత భాండం ఎవరో పట్టుకుపోయారా మోసం చేసేరా అనుకున్నారు ఒకవేళ అమృతభాండ ఎవరిన పట్టుకుపోతే దాని నిండా అమృతం ఉంటుంది కదా అమృతభాండం పట్టుకెళ్ళేటప్పుడు అటు ఇటు చిలుకుతుంది కదా కింద ఏమైనా చుక్కలు పడ్డాయేమోరా ఆ అమృతం కనీసం చుక్కలైనా నాకేద్దాం అనుకున్నారు నాలికలు పెట్టారు నాకేసారు మొత్తం ఎక్కడ నాకేయండి అమృత అమృతభాండం ఉండే ప్రదేశంలో దర్భలు ఉన్నాయి ఆ దర్భల మీద నాకేశారు నాలికలు పెట్టి దర్భలు ఎంత పవిత్రమైనవో అంత పదునైనవి ఈ నాకినటువంటి పాముల నేలికలు చీరిగిపోయాయి రెండు నేలికలు అయిపోయాయి ఒక్కో పాముకి ఆ రోజు నుంచి పాముకి ఒక నాలుక రెండు నేలికలు ఇలా ఉంటాయి అన్నమాట ఆ రోజు నుంచి దర్భని చూస్తే పావులకి భయం ఎందుకంటే నేలకి చీరుకుపోయి రెండు మొక్కలు అయిపోయింది కదా అందుకని పాములు దర్భలు కనపడితే ఆ జోలికి వెళ్ళావు అందుకని గ్రహణాలు వచ్చినప్పుడు రాహువు కేతువు ఇద్దరు సర్పాలు కదా పాములు కదా వాటి యొక్క ప్రభావం మన ఇంటి మీద పడకుండా ఉండాలంటే ఇంటి మీద నాలుగు దర్భల్ని పరవాలి మనం వండుకున్నటువంటి ఊరగాయల మీద వాటి మీద దర్భల్ని వేస్తారు ఇప్పుడు ఇప్పుడు ఉందో లేదో ఆచారం కానీ పూర్వకాలంలో చక్కగా పల్లెటూరులో గ్రహణం వస్తుందంటే దర్భలు పట్టుకుని డ్రామాలు తిరుగుతూ ఉండారు మీకు కావాలా దర్భలు మీకు కావాలా ఎందుకంటే దర్భలు పరిస్తే దర్భల్ని చూస్తే పాములకి భయం నేలికలు చిరిగిపోయారు బాబు దర్భల జోలికి ఈ రోజునే మనం వెళ్ళకూడదు అనుకున్నాయి అందుకని గ్రహణం వచ్చినప్పుడు కూడా రాహుకేతువులుగా పిలవబడేటటువంటి సర్పాలు దర్భాలు ఉన్నటువంటి ఇంటివైపు చూడబట్ట అసలు అలా కళ్ళు మూసుకుని వెళ్ళిపోతాయి పక్కన నుంచి అందుకని దర్భలు వేయమంటారు వాటి మీద ఈ నేలికలు రెండుగా చిరిగిపోయేటప్పటికీ అయ్యో తప్పించుకున్నారా అనుకున్నారు గరుత్మంతుడు చేసినటువంటి ఇది నాటకం ఇదంతాను అమృతభాడాన్ని పట్టుకొచ్చాడు వాళ్ళ అమ్మని దాసి నుంచి విముక్తి చేసాడు ఈ లోపల ఇంకో మనిషిని పెట్టాడు వాడు అమృతభాండం పట్టుకుపోయి మనం స్నానం చేసేటప్పుడు వచ్చినప్పటి నుంచి అనుకున్నారు ఈ సర్పాలకి నాలికలు చీరుకుపోయినటువంటి రోజు ఉన్నటువంటి నక్షత్రము ఆశ్లేష నక్షత్రం అందుకని పాములు ఏమనుకున్నాయో తెలిసే ఈ సర్పాలన్నీ ఒరే మనం ఇక నుంచి ఆశ్లేష నక్షత్రం వాళ్ళని బాధించకూడదురా మనం ఎందుకంటే మన దర్భల జోలికి వెళ్ళాం నాలికలు చీరిగిపోయాయి మనకి ఇక ఆశ్లేష నక్షత్రం జోలికి వెళ్తే ఇంకేం చిరిగిపోతాయో శరీరంలో భాగాలు అందుకని ఇక నుంచి ఆశ్లేష నక్షత్రం జోలికి మనం వెళ్ళద్దు కానీ ఆశ్లేష నక్షత్రానికి ఆధిపత్యం వహిద్దాం ఆశ్లేష నక్షత్రం వాళ్ళు ఆశ్లేషాబలి చేయించుకున్నా మిగిలినటువంటి ఇరవై ఆరు నక్షత్రాల వాళ్ళు ఆశ్లేష కాకుండా మిగిలిన ఇరవై ఆరు నక్షత్రాల వాళ్ళు ఈ కథ విన్నా ఏ కథ ఇంద్రుడు అదేవిధంగా గరుత్మంతుడు ఈ సర్పాలు సర్ప జననం నాగవంశానికి సంబంధించినటువంటి కథ విన్నా వారిని మనం ఈ రోజు నుంచి ఏమీ చేయకూడదు వారి యొక్క వారి మీద ఉన్నటువంటి ప్రభావాన్ని మనం తగ్గించాలి అని వాళ్ళు ఆ రోజున నిశ్చయించుకున్నారు ఆ రోజు నుంచి దర్భలో ఉన్నటువంటి ప్రదేశం జోలికి పాములు వెళ్ళవు ఆశ్లేష నక్షత్రము కథ విన్నటువంటి వాళ్ళ జోలికి కూడా పాములు వెళ్ళవు అలాగని పూర్వకాలంలో ఒకడు ఒరేయ్ ఈ మంత్రం చదువుకుంటే పావు నిన్ను కాటేయద్దురా అన్నట్టు ఆహా అలాగా అని చెప్పేసి వాడు ఏం చేసాడు ఆ పొట్టలో పెట్టి పావును పట్టుకుపోయాట పొట్టలో చేయి పెట్టి మంత్రం చదువుకుంటూ పాము ఏం చేసింది కాటేసింది వాడు బాబోయ్ బాబు బాబాయ్ అని కూడా వచ్చాడు ఇదేంటి నువ్వు చెప్పావు కదయ్యా పాము కాటేయదన్నావు ఈ మంత్రం చదువుకుంటే అది పాము కాటేసిన పుట్టలో అన్నట్టు వారి పిచ్చోడా నేను పాము కరవదన్నాను కానీ పుట్టలో నిన్ను చేయి పెట్టమన్నానా నువ్వు దారిలో వెళ్తున్నావు నీ పక్కన పాము కనబడింది అప్పుడు ఈ మంత్రం చదువుకుని కొంచెం పరిగెత్తావు అనుకో అది ఇంకో దారిని పోతుంది నిన్ను చూసి పారిపోతుంది అది అంతే తప్ప నువ్వే పుట్టలోకి వెళ్ళి చేయబడితే అది వెతుకుతుంటే దాన్ని పట్టుకోకపోతే అది కుట్టదా పిచ్చివాడివా వెర్రివాడివా అన్నట్టు అలాగా ఆశ్లేష నక్షత్రం వాళ్ళని ఏమీ చేయదు ఆశ్లేష నక్షత్రాన్ని సర్పదోషాలు అదేవిధంగా నక్షత్రాలన్నింటినీ సంబంధించిన సర్పదోషాలు ఏమీ చేయవని మాట అన్నామంటే దాని అర్థము వాటి యొక్క ప్రభావం తగ్గుతుంది అని మీరు భావించి అర్థం చేసుకోవాలి